హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించి ఈజీగా మనం పాస్ అవడం ఎలా అనేది అయితే వీడియోలో తెలియజేస్తాను. అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో, అలాగే మనకి వెయిటేజ్ ఏదైతే ఉంటుందో, IB 2024కు సంబంధించి వెయిటేజ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా చూడండి. అండ్ మనకి స్కెడ్యూల్ కూడా అనౌన్స్ అయిపోయింది. ఫిబ్రవరి 28 నుంచి మనకైతే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్కి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు అయితే ఎగ్జామ్స్ క్లోజ్ అయిపోతాయి. సో మీరైతే ఖచ్చితంగా ఇక నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఫిజిక్స్లో మీకు ఆల్రెడీ హాలిడే అయితే రావడం జరిగింది. ఫిజిక్స్కి 3-4 డేస్ అయితే హాలిడే వచ్చింది. ఏవేందో, సో మీరు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడి చదవాల్సిందే. సో హాలిడేస్ వచ్చినాయంటే నెగ్లెక్ట్ చేయొద్దు. అప్పుడు మీరు ఇప్పుడు చదివినా అప్పుడు ఒకవేళ చదవకపోతే మనం డెఫినెట్గా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలంటే కొన్ని చాప్టర్స్ అయితే నేను చెప్తాను, కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. అవి మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. అండ్ మన యాప్లో కూడా, సో మొబైల్ యాప్ ఏదైతే ఉందో మనకి ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్, ఆ యాప్లో కూడా అన్ని కంటెంట్స్ అయితే దొరుకుతున్నాయి. సో మీకు కావాలంటే యాప్ లింక్ డౌన్లోడ్ కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేసి యాప్ ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. 33 MB ఉంటుంది. సో మీకు కంటెంట్ అయితే ఫ్రీగా దొరుకుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. సో ముందుగా మనం చాప్టర్స్ చూసినట్లయితే ఈజీ పాస్ కోసం చెప్తాను ఫస్ట్. సో ఈజీ పాస్, హౌ టు గెట్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ అంటే మనకి ఏం రావాలి? సో పాస్ అవ్వాలంటే 21 మార్క్స్ రావాలి. 21/60కి, 60కి ఎంత రావాలి మనకి? 21 మార్క్స్ రావాలి, వస్తే పాస్ అయిపోయినట్టు లెక్క. సో చూద్దాం ఒకసారి. సో ఏ విధంగా మనం స్కోర్ చేయొచ్చు 21 మార్క్స్ ఈజీగా అనే దాని గురించి చూస్తే, మనకి ఎస్ఏ చాప్టర్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేస్తేనే పాస్ అవుతాం, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ఏస్ అటెంప్ట్ చేయకుండా పాస్ కావాలంటే ఎక్కువ చదవాల్సి ఉంటుంది, ఎక్కువ చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది. అదే ఎస్ఏస్ అటెంప్ట్ చేస్తూ ఈజీగా పాస్ అవ్వచ్చు, తక్కువ చాప్టర్స్ చదివి. అర్థమైంది కదా ఇప్పుడు? సో ఎస్ఏస్ కోసం మీరు వర్క్ పవర్ ఎనర్జీ ఒక చాప్టరు, ఓకేనా? అండ్ అలాగే మీకు ఇంకా తేలిగ్గా ఉండేటువంటి చాప్టర్ ఏంటంటే ఆసిలేషన్స్, ఆసిలేషన్ చాప్టర్. ఈ రెండు చాప్టర్స్ మీద గ్రిప్ పెట్టుకోండి. వర్క్ పవర్ ఎనర్జీలో ఇక్కడ మీకు జస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. వర్క్ పవర్ ఎనర్జీలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ ఏంటి? వర్క్ ఎనర్జీ తీరం, వర్క్ ఎనర్జీ థీరం, WET అంటే వర్క్ ఎనర్జీ థీరం. పని శక్తి సిద్ధాంతం అని ఉంటుంది తెలుగులో. అలాగే శక్తి నిత్యత్వ నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ లా ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛగా కింది పడే వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ నియమాన్ని నిరూపించండి అంటాడు. అండ్ నెక్స్ట్ కొల్లిజన్, అభిఘాతాలు అని ఉంటుంది కొల్లిజన్ థీరీ. ఓకేనా? సో కొల్లిజన్ థీరీకి 1D ఎలాస్టిక్ కొల్లిజన్ అప్లికేబుల్ చేస్తే ఈ 3 ప్రశ్నల్లో ఒక ప్రశ్న రెగ్యులర్గా అడుగుతాడు కదా, మనకు తెలిసిన విషయం, ఎవరు చెప్పినా ఇదే విషయం చెప్తారు. సో 3 ప్రశ్నలు చదవండి, 8 మార్కులు మీ దగ్గర ఉన్నట్లు. సో మనం పాస్ అవ్వాలంటే 8 మార్కులు కావాలని చెప్పాము ముందే, 21 కావాలి. సో 8 మార్క్స్ నేర్చుకున్నారు అక్కడ. నెక్స్ట్ ఆసిలేషన్ చాప్టర్కి రండి. ఆసిలేషన్ చాప్టర్లో కేవలం 2 క్వశ్చన్లు ఉన్నాయి. రెగ్యులర్గా 99% 2 ప్రశ్నలే అడుగుతున్నారు. 3 ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా 2 అడుగుతారు. ఆ 2 ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే SHM యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏదైతే ప్రొజెక్ట్ అవుతున్నటువంటి బాడీ ఉందో ఆ బాడీ యొక్క SHM కి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. వెలాసిటీ ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఏ ప్రపోర్షన్ మైనస్ ఎక్స్ డిరైవ్ చేయగలిగితే మీ అక్కడ 8 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింపుల్ పెండులం. సో సింపుల్ పెండులం టైం పీరియడ్కి సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది సింపుల్ పెండులం. సో చూడండి, ఈ 2 ప్రశ్నలు చేస్తే ఒక 8 మార్క్స్ వస్తుంది. ఎన్ని అయినా చెప్పండి, 16 మార్కులు అయినాయి మీకు. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ చదివారు చెప్పండి? 5 ప్రశ్నలు మాత్రమే చదివారు. 5 క్వశ్చన్స్ చదివితే ఎన్ని? 16 మార్క్స్ వస్తున్నాయి. 5 క్వశ్చన్స్ చదవలేరా మీరు? చదవగలరు, ఈజీగా చదవగలరు. ఒక అసలు ఏం చదవని స్టూడెంట్ కూడా 1 డే సరిపోతుంది. కష్టపడితే 1 డే, ఓకేనా? 1 డేలో ఈ 5 క్వశ్చన్లు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఒకసారి విన్న వాళ్ళు కానీ ఒకసారి చదివిన వాళ్ళు అయితే హాఫ్ డేలో అయిపోతాయి, ఓకేనా? సో ఇది అనమాట, ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఫస్ట్, అందరూ నేర్చుకోవాలి. ఈవెన్ బాగా చదివే పిల్లలు అయినా, తర్వాత 60 out of 60 గెయిన్ చేయాల్సిన స్టూడెంట్స్ అయినా, అండ్ అలాగే మినిమం పాస్ మార్కులు కావాల్సినటువంటి స్టూడెంట్స్ అయినా సరే, ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది ఏంటంటే ఈ 6th చాప్టర్ 8th చాప్టర్, ఈ 2 టార్గెట్ చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ దానికి వెళ్ళాలి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దానికి వెళ్తారు ఇంకా తేలిగ్గా అంటే మీకు 2 మార్క్స్ విషయంలో ఫస్ట్ చాప్టర్లో కేవలం 5 ప్రశ్నలు ఉంటాయి, 1 వర్డ్ ఆన్సర్లు. డిస్కవరీ ఆఫ్ సివి రామన్, వాట్ ఈజ్ ఫిజిక్స్, అండ్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ద నేచర్, అండ్ సిమెట్రీ, ఎసిమెట్రీ. సో ఈ 5 ప్రశ్నలు ఉంటాయి, 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. ఒకటి వస్తే ఇక్కడ ఎంత? 8+8+2 ఎన్నైనా ఇప్పుడు 16+18 16+2 18 మార్క్స్ అయినాయి. మనం పాస్ కావాలంటే ఎందుకు కావాలి? 21 కావాలి.
సో ఇప్పుడు ఏం చదివారు మనం, రెండు 5 మార్కులు వచ్చి 2 మార్కులు చాప్టర్ 2 చాప్టర్లు చదివారు, 2 మార్క్స్ చాప్టర్ 1 చాప్టర్ చదివారు, అంతేనా? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మీకు తేలిగ్గా ఉండే చాప్టర్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా 4 మార్క్స్ ఏమైనా అటెంప్ట్ చేస్తాను అంటే యూ కెన్. 4 మార్క్స్ ఆసిలే లాస్ ఆఫ్ మోషన్కి వచ్చినట్లయితే లాస్ ఆఫ్ మోషన్లో ఇక్కడ 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఏం చదువుతారు అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, ఘర్షణ వలన కలిగే లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాయిస్తే సరిపోతుంది. 2 అడ్వాంటేజెస్ 2 డిసడ్వాంటేజెస్ రాయాలి, 4 మార్కులు వస్తాయి. తర్వాత మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, ఘర్షణను తగ్గించడానికి పద్ధతులు ఏంటి? ఓకేనా? ఈ 2 ప్రశ్నలు జనరల్గా మీరు ఎలాంటి ఈక్వేషన్ లేకుండా ఉంటాయి, అందులో ఒక్క ఈక్వేషన్ కూడా ఉండదు అనమాట. కేవలం మీరు నోటితో చదివి థియరిటికల్గా చదివి ఆన్సర్ రాయగలిగేటువంటి 2 ప్రశ్నలు అవి. తర్వాత లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, ఒకే ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఎఫ్ఆర్ ప్రపోర్షనల్ టు ది ఎన్, ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ టు μr ఇంటు ఎన్, μr ఇస్ ఈక్వల్ ఎఫ్ఆర్ బై ఎన్. ఈ 3 ఈక్వేషన్లే రాస్తే మీకు అక్కడ 4 మార్కులు వస్తాయి. అర్థమైనా? సో 4 మార్కులు ప్రశ్న అంటే ఇక్కడ చూడండి, +4 యాడ్ చేసాం, మొత్తం ఎన్ని చెప్పండి, 8 + 8 16, 16 + 6 ఎన్ని 22 మార్క్స్ అయింది. సో మనం పాస్ కావాలంటే ఎన్ని మార్కులు కావాలని చెప్పాను, 21 మార్క్సే కదా. సో మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 22 మార్క్స్ వచ్చినాయి. ఇవి చదువుకొని వెళ్ళినా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇక్కడ నుంచి చదివేదన్నీ కూడా 22 అడిషనల్గా చదవాల్సిందే. మీరు 22 అడిషనల్గా అంటే చూడండి, ఇంకా సింపుల్గా ఉన్నటువంటి చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమనంటే గ్రావిటేషన్ చాప్టర్లో 1 4 మార్క్స్, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 చదివితే 1 4 మార్క్స్ వస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా అడిగేది ఏంటంటే ఆర్బిటల్ వెలాసిటీ కానీ, ఎస్కేప్ వెలాసిటీ కానీ, జియో స్టేషనరీ శాటిలైట్స్ కానీ, కెప్లర్ లాస్ కానీ, ఈ 4 ఇట్లోంచి ఒకటి, అది ఏపీ కానీ తెలంగాణ కానీ రెండింటికి సంబంధించినటువంటి వీడియో అనమాట ఇది. ఓకేనా? కెప్లర్ లాస్, ఆర్బిటల్ వెలాసిటీ అండ్ డిరైవ్ ఫర్ ఈక్వేషన్ ఇట్, అండ్ అలాగే ఎస్కేప్ వెలాసిటీ, ఎక్స్ప్రెస్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్, ఇలా నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్, వాట్ ఆర్ ఇట్స్ యూజెస్ అని అడుగుతారు. ఈ 4 ప్రశ్నల నుంచి 1 ప్రశ్న వస్తుంది. ఇక్కడ 4 మార్కులు అయిపోయింది. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, 4 మార్క్స్వి. ఇక్కడ కూడా చాలా తక్కువ ప్రశ్నలు ఉంటాయి. రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్నలు చెప్తా చూడండి, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, డిస్టింగ్విష్ బిట్వీన్ ద్రవ్యరాశి కేంద్రానికి గురుత్వ కేంద్రానికి మధ్య భేదాలు తెలపండి అని అడుగుతాడు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కొంతమంది వీడియోస్ పెట్టగానే కింద సార్ తెలుగులో చెప్పండి అంటున్నారు. సో కాబట్టి నేను మళ్ళీ ఒకసారి తెలుగులో కూడా చెప్తున్నాను అనమాట. అండ్ అలాగే సిఓఎం సిఓజికి డిఫరెన్సెస్ రాసిన తర్వాత నెక్స్ట్ V=ROమేగా. సో V=ROమేగా సంబంధించింది ఏది, వాట్ ఈ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ V=ROమేగా అని ఉంటుంది క్వశ్చన్. అలాగే డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్, డిరైవ్ τ = iα అని ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ మీకు వెక్టార్ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అని అడుగుతాడు, ఎగ్జాంపుల్స్ అడుగుతాడు వెక్టార్ ప్రొడక్ట్ అని. అండ్ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. ఒక ఎగ్జాంపుల్స్ రాస్తే 2 మార్కులు ఉంటాయి, వెక్టార్ ప్రొడక్ట్ డెఫినేషన్కి 1 మార్కు, ఏమైనా 2 ప్రాపర్టీస్ రాయాలి. ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఏంటంటే ఫిజిక్స్లో 4 మార్క్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఒక వీడియో అయితే చేశాను నేను, విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను, దాదాపు 1.5 అవర్ ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? ఏ 1 4 మార్క్స్ కూడా వదలడానికి అవకాశం లేకుండా చేశానమాట, విత్ న్యూమరికల్స్ ఆల్సో. ఓకేనా? సో ఇది 7th చాప్టర్ చేస్తే చూడండి, 2 4 మార్క్స్ వస్తుండే, 22 మార్కులకి 2 కలిపి 2 4 మార్కులు కలిపితే 30 మార్కులు వస్తున్నాయి మీకు ఈజీగా. అర్థమైందా? సో ఈ విధంగా మనం పాస్ కావాలంటే చాలా తేలిక. ఇంకా మీరు వేరే ఎస్ఏ నేను చదవాల్సిన అవసరం లేదు. ఇంకా హైయెస్ట్ మార్క్స్ రావాలంటే ఇంకా 13 చాప్టర్లోకి ఎస్ఏకి వెళ్ళొచ్చు, థర్మోడైనమిక్స్ సంబంధించి, అక్కడ మీరు చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా 4 మార్క్స్ విషయానికి వస్తే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లు కూడా చాలా తక్కువ క్వశ్చన్లు. ఓకేనా? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, ఓకేనా, రిలేటివ్ వెలాసిటీ, అండ్ అలాగే 3rd చాప్టర్లో యూఆర్ ఎక్స్పెక్టింగ్ 1 న్యూమరికల్, మ్యాక్సిమం హెడ్ కానీ అండ్ రేంజ్ సంబంధించింది కానీ, అండ్ అలాగే స్పీడ్ వెలాసిటీకి సంబంధించిన న్యూమరికల్ కానీ, అండ్ డ్రాపింగ్ బాల్ కానీ, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బాల్ కానీ, ఫ్లయింగ్ ఏ బర్డ్ కానీ, అండ్ డ్రాపింగ్ ఏ ఫ్రూట్ ఫ్రమ్ ద బీక్ ఆఫ్ ఏ బర్డ్, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి జనరల్ సినాప్సిస్లోకి సంబంధించి.
ఆ క్వశ్చన్స్ ఒకసారి మీరు చదివినా కానీ ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట, ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఒక 4 మార్క్స్, అండ్ దెన్ మోషన్ ఏ ప్లేన్, మోషన్ ఏ ప్లేన్లో కూడా ఒక 4 మార్క్స్ వస్తుంది. మోషన్ ఏ ప్లేన్లో ఒక 4 మార్క్స్, మోషన్ ఏ ప్లేన్లో వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్గా మీరు రాసేదానికి అవకాశం ఉంటుంది. పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ డిరైవ్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ అని అడుగుతాడు. అండ్ ఆ తర్వాత మీకు పారాబోలా, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ ఇన్ పారాబోలా అని అడుగుతారు. తర్వాత వెక్టర్ డెఫినేషన్స్ ఉంటాయి, యూనిట్ వెక్టరు, నల్ వెక్టరు అండ్ ఆ తర్వాత పొజిషన్ వెక్టర్ డెఫినేషన్స్ అడుగుతాడు. తర్వాత మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి, దెన్ ద యాంగిల్ షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ కమా బి ఇట్ ఈజ్ ఈక్వల్ 90 degrees అని అడుగుతాడు. ఓకేనా? అండ్ మ్యాక్సిమం హెడ్ రేంజ్కి డెరివేషన్స్ అడుగుతాడు. 5 ప్రశ్నలొచ్చి 1 ప్రశ్న. ఒక్కసారి మీరు చూస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా నేను వేరే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, సరేనా? సో ఒకసారి అయితే ఇక్కడ నేను ఒకవేళ ఈ యాప్లో పెడుతున్నాను కాబట్టి యాప్లో కూడా ఆ వీడియోస్ సంబంధించి తీసుకొచ్చి మీకు అయితే యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఏ ప్లస్ బి ఈజికల్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇవి మోషన్ ఏ ప్లేన్కి సంబంధించి. ఇంక చూడండి, మనం 4 మార్క్స్ ఎందుకు కవర్ చేసాం? మోషన్ ఏ స్ట్రైట్ లైన్ కవర్ చేసాం, మోషన్ ఏ ప్లేన్ కవర్ చేసాం, లాస్ ఆఫ్ మోషన్ 3-4 మార్క్స్ కవర్ చేసాం. అండ్ అలాగే గ్రావిటేషన్లో 4 మార్క్స్ కవర్ చేసాం 4, అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 2-4 మార్క్స్ కవర్ చేసాం 6. 6-4 మార్కులు అయిపోయినాయి, 24 క్వశ్చన్ 24 మార్కులు వచ్చేసినాయి, 2 16 మార్కులు అయిపోయినాయి, 24 ప్లస్ 16 40 అయిపోయింది. అండ్ 2 మార్క్స్ ఫస్ట్ చాప్టర్ అవుట్ చదివేసాం, 42 మార్కులు. ఇంకా 2 మార్క్స్ చాప్టర్లు చదువుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ నుంచి 2-2 మార్క్స్ వస్తాయి, ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సెకండ్ చాప్టర్లో కూడా యాక్యురసీ అండ్ ప్రెసిషన్, ఓకేనా, సిస్టమాటిక్ ఎర్రర్స్ హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్, ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇవన్నీ కూడా సెకండ్ చాప్టర్ సంబంధించిన ప్రశ్నలే. 1 వర్డ్ ఆన్సర్లే ఉంటాయి అందులో సెకండ్ చాప్టర్ కూడా. 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత చూస్తే లాస్ ఆఫ్ మోషన్లో ఒక క్వశ్చన్ వస్తుంది, మోషన్ ఏ ప్లేన్లో ఒక 2 మార్క్స్ వస్తుంది, లాస్ ఆఫ్ మోషన్లో ఒక 2 మార్క్స్ వస్తుంది. ఈ 2 మార్క్స్ అన్నీ కూడా 1 వర్డ్ ఆన్సర్లు ఎలా రాయాలనేది కూడా ఒక వీడియో చేశాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ అప్లోడ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా అయితే చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా 2 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, 2 మార్క్స్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 కంటే 1 2 మార్క్స్ 1 4 మార్క్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 2+2 2 మార్క్స్ ఒకటి ఇక్కడ వస్తే, ఇక్కడ 2 వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ అనేది ఫ్లూయిడ్స్ కోసం, మనకి ఇక్కడ 4 మార్క్స్ లేవు, నో 4 మార్క్స్ కాబట్టి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్లే 2 వస్తాయి ఫ్లూయిడ్స్లో. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ సంబంధించి 2-4 మార్క్స్ వస్తాయి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2-4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇక్కడ 6 క్వశ్చన్స్, ఫస్ట్ చాప్టర్ ఒకటి, ఏది ఫిజికల్ వరల్డ్ నుంచి ఒకటి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒకటి, లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒకటి, అండ్ అలాగే మోషన్ ఏ ప్లేన్ నుంచి ఒకటి, మోషన్ ఏ ప్లేను, లాస్ ఆఫ్ మోషను, అండ్ అలాగే ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, అక్కడ 4 చాప్టర్స్ 4 క్వశ్చన్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 క్వశ్చన్లు, ఈ ఇక్కడ 11th, 12th, 14th 11, 12, 14 చాప్టర్స్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా 20 క్వశ్చన్స్, ఇంకా 10 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే 20 మార్క్స్ ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీరు ముందు ఈజీ పాస్ అవ్వడం ఎలా తెలుసుకోవాలి, ఆ తర్వాత హైయెస్ట్ మార్క్స్ ఎలా పాస్ కావాలో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అంటే మనం ఒక ప్యాటర్న్లో వెళ్ళి చదువుకున్నట్లయితే డెఫినెట్గా ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సరే, టెక్స్ట్ బుక్ అంత ముందు వేసుకొని అన్ని చాప్టర్స్ ఒక చాప్టర్ బై చాప్టర్ చదువుకుంటూ వెళ్ళడం కంటే ఎస్ఏలు ముందు కంప్లీట్ చేయండి, 4 మార్క్స్ కంప్లీట్ చేయండి, 2 మార్క్స్ కంప్లీట్ చేయండి. ఎక్కువ టైం 2 మార్క్స్ పెట్టండి, బికాజ్ ఆఫ్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 వర్డ్ ఆన్సర్లే ఉంటాయి. సో డెఫినెట్గా ఎక్కువ మార్కులు వస్తాయి అన్నమాట. సో ఇది ఈ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.